హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రాల తమిళమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఈరోజు మన వీడియో వచ్చి కుకింగ్ వ్లాగ్ అయితే లేదండి. ఈరోజు మా తమ్ముడు కూతురి ఫంక్షన్ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మా తమ్ముడు కూతురు జోషిక ఫంక్షన్ మెచ్యూర్ ఫంక్షన్ వీడియో అండి. ఇంతకుముందు హల్దీ ఫంక్షను, మెహందీ ఫంక్షన్ వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాను. అవి కూడా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఇష్టపడితే చెక్ చేయండి. ఈ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం చేసుకున్నామండి. ఆదివారం సాయంత్రం అయితే అందరూ ఫ్రీగా ఉంటాం కదా, జెంట్స్ ఫ్రీగా ఉంటారు, పిల్లలకి హాలిడేస్ ఉంటుంది, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి బాగుంటుందని చెప్పి సండే ఈవినింగ్ అయితే చేసుకున్నాము. అలా అయితే సండే ఈవినింగు బాణసంచ కాల్ చుట్టూ అమ్మమ్మ ఇంటి నుంచి అయితే జోసికకి శారీ తీసుకొచ్చారండి. అందులో వాళ్ళకి ఇష్టపడినట్టుగా శారీ తీసుకొస్తారు. పళ్ళు, ఎన్ని రకాల పళ్ళని, ఎన్ని రకాల స్వీట్లు, అలాగే బట్టలు, మేకప్ సెట్లు, బంగారం అని చెప్పి వాళ్ళు సోమతికి తగినట్టు వాళ్ళు తీసుకొస్తారు. అలా అయితే జోసికకి అమ్మమ్మ ఇంటి నుంచి అయితే ఇలాగా శారీ తీసుకొచ్చారు. ముందు మనం మెచ్యూర్ అయినప్పుడు మేనమామ వరుసకి అలాగా అమ్మ వాళ్ళ పుట్టింటి నుంచే కదా తీసుకొస్తారు, అలాగైతే శారీ తీసుకొచ్చారండి. మా పద్ధతులు, మేము ఎలా చేస్తాము అన్నది మీకు తెలియడం కోసం అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీరు చాలామంది అడుగుతారు కదా, అక్క మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, మీరు ఎలాగా ఏం చేస్తున్నారని చెప్పి చాలా డీటెయిల్స్ కమెంట్స్లో అడుగుతారు. మాకు ఇక్కడ చాలామంది చుట్టరికం చాలామంది ఉన్నామండి. అందరూ కలిసిన ఈ ఫంక్షన్ని మీతో షేర్ చేసుకుంటే మీకు తెలుస్తుందని చెప్పి నేను ఈ ఫంక్షన్ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మేము చేసే పద్ధతులు కూడా కొన్ని మీకు తెలుస్తుందని చెప్పైతే షేర్ చేసుకుంటున్నాను. వేరేమీ కాదు, రండి ఈ ఫంక్షన్ వీడియోని చూద్దాము. ఇలాగా అంతా శారీ తీసుకొచ్చిన తర్వాత జోసికాన్ని కూర్చోబెట్టి ఉంటాం కదా, తర్వాత శారీ తీసుకొచ్చిన తర్వాత అమ్మమ్మ తాతయ్య అమ్మాయికి ఆశీర్వదిస్తారు. ముందైతే అమ్మమ్మ పసుపు కుంకుమతోటి ఆశీర్వదించి తాతయ్య దండ వేసి ఆశీర్వదిస్తారు. తర్వాత అయితే అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చిన బట్టల్ని మారుస్తారు. వాళ్ళకి తెచ్చుకున్న బంగారాన్ని కానీ వాటిని కానీ వేసి ఆశీర్వదిస్తారు. ఇది అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చిన శారీని అయితే ఇలాగా చేస్తారు. పెద్ద తాతయ్య ఇంటి నుంచి శారీ వచ్చింది, తర్వాత చిన్న తాతయ్య ఇంట్లోంచి కూడా శారీ వచ్చిందండి. అలాగా తాతయ్యలు, అత్తలు, మేనమామలు అలా ఉంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు శారీ తీసుకొచ్చి అయితే చేస్తారండి. అలా అయితే చిన్న తాతయ్య ఇంటి నుంచి ఇంకొక శారీ కూడా వచ్చింది జోషికకి. వాళ్ళు కూడా శారీ తెచ్చిన తర్వాత అయితే ఫంక్షను స్టార్ట్ అయింది. Thank you.
నుంచి శారీ వచ్చిన తర్వాత తాతయ్య ఇంట్లోంచి తెచ్చిన కొత్త బట్టలు ఉంటాయి కదా, చీరని అయితే జోసికాకి కట్టి తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి కేక్ అయితే కట్ చేసామండి. ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఇప్పుడు అన్ని ఫంక్షన్స్లోని ఉంటుంది కదా, అలాగైతే చక్కగా కేక్ కట్ చేసి అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. తర్వాత అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆశీర్వదించి ఫోటో పిక్స్ అయితే తీసుకున్నామండి. జోషికాకి, బాబాయిలు, అలాగే చుట్టాలు అందరూ కూడా కొంతమంది మా మధురై నుంచి కూడా వచ్చారండి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మేము ఏమైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తారు. మేము కూడా అక్కడ ఫంక్షన్స్ అయినప్పుడు మేము కూడా అక్కడికి వెళ్తుంటాము. అలాగా ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయినప్పుడు తప్పకుండా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కదండి. ఇది ఒక తాతయ్య వాళ్ళ ఇల్లు. అందరూ కూడా వచ్చి ఫంక్షన్ని గ్రాండ్గా బాగా సెలబ్రేట్ చేశామండి. ఇదైతే చాలా బాగా జరిగింది. రండి చూద్దాం. చాలా చక్కగా ఫంక్షన్ అంతా బాగా గ్రాండ్గా జరిగిందండి. చాలామంది వచ్చారు. అందరు కలిసి జోసికాకి బ్లెస్సింగ్ చేసి నైట్ అందరు కూడా డిన్నర్ చేశాము. వచ్చిన వాళ్ళంతా జోసికాని ఆశీర్వదించి డిన్నర్ చేసిన తర్వాత అయితే జోసికాకి హారతి ఇచ్చి ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిందండి. ఓకే ఫ్రెండ్స్, మా తమిళనాడులో చేసే పద్ధతిని మా ఫంక్షన్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. వనక్కం.